ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకి మరొకసారి ప్రభు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరొక దినం ఇలా ప్రభుతో సహవాసం చేయడానికి ప్రభు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీరందరూ ప్రతిదినం ఇలా ప్రార్థనలో పాల్పంపులు పొందుతున్నందుకు మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట నేను అభినందిస్తూ ప్రభు పక్షంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని తల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేశ ప్రజల స్వస్థత మరియు క్షేమం కోసం ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థనల్లో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ బిడ్డలందరి ప్రార్థన మీరు విని గొప్ప కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ సమయంలో ప్రభువా, కూడొచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి మరి ముఖ్యంగా ప్రార్థనాత్మతో నింపి మీ సన్నిధిలో ప్రార్థనా పరులుగా మీ బిడ్డలందరూ ప్రభు మార్పెట్టే ప్రార్థనా వీరులుగా ఉండినట్లు బిడ్డలందరినీ బలపరచండి. సమస్త ఘనత బిడ్డలను బట్టి మీరు పొందుకోమని ఈనాటి ప్రార్థనా కూడికి కూడా మీ నా మహిమార్థంగా నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు ఒక పాట విందాం. తదుపరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కనికరించు దైవమా, శ్వాసగా మారిన నా ప్రాణమా. కనికరించు దైవమా, శ్వాసగా మారిన నా ప్రాణమా. యేసయ్యా, 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 నీ కృప చాలయ్యా. యేసయ్యా, 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 నీ కృప చాలయ్యా. ఎదలో అలజడులు కెరటాలై ఎగిసిన కన్నీరు సంద్రమై ఉప్పొంగినా. ఎదలో అలజడులు కెరటాలై ఎగిసిన కన్నీరు సంద్రమై ఉప్పొంగినా. నీ మీద నమ్మకం నన్ను నడుపుచున్నది, ఆశే ముందుకు పొమ్మంటున్నది. నీ మీద నమ్మకం నన్ను నడుపుచున్నది, ఆశే ముందుకు పొమ్మంటున్నది. యేసయ్యా, 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 నీ కృప చాలయ్యా. యేసయ్యా, 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 నీ కృప చాలయ్యా.
అంతా కల్లోలమై భీతిల్లినా అగాధ లోయలో సంచరించిన మనసంతా కల్లోలమై భీతిల్లిన అగాధ లోయలో సంచరించిన నీ వాక్యమే అభయము ఇచ్చుచున్నది ఆ మాటే ముందుకు నడుపుచున్నది నీ వాక్యమే అభయము ఇచ్చుచున్నది ఆ మాటే ముందుకు నడుపుచున్నది యేసయ్యా 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 నీ కృప చాలయ్యా యేసయ్యా పచాలయ్యా శ్రమలు జ్ఞప్తికి వచ్చుచున్నది ఆ జీవ మార్గం వైపు అడుగులు కదులుచున్నది నీ సిలువ శ్రమలు జ్ఞప్తికి వచ్చుచున్నది ఆ జీవ మార్గం వైపు అడుగులు కదులుచున్నది యేసయ్యా 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 కనికరించు దైవమా శ్వాసగా మారిన నా ప్రాణమా కనికరించు దైవమా శ్వాసగా మారిన నా ప్రాణమా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా మంచిది. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. దేవుని మాట మనందరి జీవితాలకి ఎంతో ప్రయోజనకరమైంది. ఎందుచేతననగా దావీదు భక్తుడు సెలవిచ్చినట్లు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధల్లో అదే నాకు నెమ్మదిచ్చెను అంటాడు. అందుచేత వాక్యం బ్రతికించేది, మన బాధల్లో మనకు నెమ్మది కలిగించేది. వాక్యం ద్వారా కలిగేటువంటి ఆదరణ ఈ ప్రపంచంలో ఎవరి మాటల వల్ల కూడా మనకి దొరికేది కాదు. అందుచేత వాక్యం ద్వారా ఆదరించబడదాం, వాక్యం ద్వారా ధైర్యపరచబడదాం, వాక్యము ద్వారా ప్రభు సన్నిధిలో విశ్వాసాన్ని కోల్పోకుండా పురుకొల్పబడదాం. మరి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తల్లవంచండి. ప్రార్థన.
పరిశుద్ధ్రైన మా తండ్రి ప్రేమగల ప్రభువా ఇదిగో నాయన ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకు మీ బిడ్డలందరూ మీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉండగా మీరు మాట్లాడితేనే మేలని మీరు మాట్లాడితేనే ప్రయోజనకరమని ప్రభువా మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీ స్వరాన్ని వినాలని ఆశపడుతున్నాం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమేన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రియులారా గమనించండి ఈ రోజు మన ధ్యాన భాగం ఏమిటి అంటే హృదయపూర్వకమైన చిన్న మొర కూడా దేవుడు ఆలకిస్తాడు గమనించండి హృదయపూర్వకమైన చిన్న మొర కూడా దేవుడు ఆలకించి జవాబిస్తాడు ఈ యొక్క అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో ప్రభువా నన్ను రక్షింపుము చిన్న మాట ప్రభువా నన్ను రక్షించుము ఇది ఎవరు చేసిన ప్రార్థన ఏ సందర్భంలో చేసిన ప్రార్థన అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులను మీరు సముద్రం అద్దరికి వెళ్ళండి నేను తదుపరి వస్తానని చెప్పి శిష్యులను పంపివేసి ఆయన ఒక్కడే సాయంకాలం వరకు కూడా ఆయన ప్రార్థనలో ఉన్నారు ప్రార్థన అనంతరం మరి శిష్యులు పడవ ప్రయాణం చేస్తూ సముద్రంలో వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఉండగా మరి ప్రభువారు మరి అదే సముద్రం పైన నడుస్తున్నట్లుగా మనం చూడగలం ఆ సమయంలో ఓ పెద్ద గాలి ఆ సమయంలో ఓ పెద్ద భయంకరమైనటువంటి మరి పెనుగాలి లాంటిది రాగానే పేతురు కడమ శిష్యులందరూ భయపడతా ఉన్నారు భయపడుతున్న సమయంలో ప్రభు అంటున్నారు నేనే ధైర్యం తెచ్చుకునుడి భయపడొద్దని ప్రభు వారితో మాట్లాడారు అప్పుడు పేతురు అంటున్నాడు ప్రభువా నేను కూడా నీతో పాటు సముద్రం మీద నడుస్తాను నీవే అయితే నన్ను కూడా నడిపించవా అన్నప్పుడు ప్రభు నడవమని చెప్పారు పేతురు సముద్రం మీద నడవడానికి మరి పడవలోంచి సముద్రంలోకి దిగడం ప్రభువును చూస్తూ మరి పేతురు కొన్ని అడుగులు ముందుకు వేయడం జరిగింది ఆ తర్వాత నేనేనా అన్నట్టుగా తనను తాను చూసుకుంటూ మరి పేతురు ప్రభువును చూడడం మానేసినప్పుడు పేతురు మునిగిపోవడం ప్రారంభించాడు నిజమే ఇక్కడ ఒక గొప్ప పాఠం మనం నేర్చుకోవచ్చు ప్రభువును చూసినంతకాలం మన విశ్వాసంలో మనం బలంగా ఉంటాం ప్రభువును చూసినంతకాలం విశ్వాసం ద్వారా బలమైన కార్యాలు మనం పొందుకుంటాం ఏ రోజైతే ఏ క్షణమైతే ప్రభువును చూడడం మానేసి మన బలాన్ని లేకపోతే మన జ్ఞానాన్ని మనకున్న తెలివిని నమ్ముకుని వాటిని చూసుకుంటూ ఇదంతా నాదే అని అనుకుంటామో అప్పుడే మనం పడిపోయే ప్రమాదం ఉంది పేతురు కూడా తను తాను చూసుకోవడం వల్ల మునిగిపోవడం ప్రారంభించాడు మునిగిపోతూ ఉన్నప్పుడు వెంటనే కేకలు వేస్తున్నాడు ప్రభువా నన్ను రక్షింపుము ప్రభువా నన్ను రక్షింపుమని కేకలు వేయగా వెంటనే ప్రభువారు చెయ్యందించి పేతురును పట్టుకున్నారు ఆ విధంగా పేతురుని ప్రభువారు ఆ సముద్రంలో మునిగిపోకుండా రక్షించినట్లుగా మనం చూడగలం కాబట్టి గమనించండి శ్రమలో ఆపదలో ఈ ప్రార్థన అనగా ప్రభువా నన్ను రక్షించుము అన్న ప్రార్థన నీ హృదయంలో నుంచి ఒకవేళ వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రభు నిన్ను రక్షిస్తారు చిన్న ప్రార్థన హృదయంలోంచి వచ్చిన ఒక ఆ కేక ప్రభుని కదిలించింది వెంటనే చెయ్యి అందించి పేతురును ప్రభు రక్షించారు ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు ఏ శ్రమలో ఉన్నావో ఏ విధమైనటువంటి అనారోగ్యాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నావో ఎలాంటి చీకట్లో నీవు బంధించబడి ఉన్నావో హృదయపూర్వకంగా ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉండొచ్చు ఎన్నోసార్లు నీవు మందిరానికి వెళ్ళి ఉండొచ్చు ఎన్నోసార్లు దేవుని వాక్యం వినే ఉండొచ్చు కానీ ఈ సమయంలో నీ హృదయంలో నుంచి ఒక కేకరా నీవు
ప్రభువా నన్ను రక్షించుము అని పేతురు కేక వేసినట్టు ఒక కేకను వేస్తే ప్రభు చెయ్యి మరి నీ కొరకు చాపబడే ఉంది. వెంటనే ఆయన నీకు చెయ్యి అందిస్తారు. మునిగిపోతున్న నీ శ్రమలో, మునిగిపోతున్నటువంటి నీ ఇరుకులో, ఇబ్బందులో నువ్వు మునిగిపోతున్నవేమో, దానిలో నుంచి ప్రభు నిన్ను బయటికి తీసుకుని రాగల సమర్థుడు. నిజమే ఈ సమయంలో ప్రపంచమంతా మునిగిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్, ఈ మహమ్మారి అనేకులను బలి తీసుకుంటా ఉంది. భవిష్యత్తు ఆలోచించుకుంటే భయానకంగా మనకు అనిపిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో మనందరం కలిసి ఒక కేక వేద్దాం, ప్రభువా మమ్మల్ని రక్షించవా అని పేతురు వేసినట్లు ఒక కేక మనం వేసినట్లయితే ఖచ్చితంగా ప్రభు చెయ్యి అందిస్తాడు, మనలను ఈ భయంకర పరిస్థితుల నుంచి విడిపిస్తాడని చెప్పి నమ్మి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కాబట్టి హృదయపూర్వకమైన చిన్న మొర ఖచ్చితంగా దేవుడు విని మనకి సహాయం చేస్తారు. అదేవిధంగా ఆయన విన్న చిన్న విన్నపాలు మొరల గురించి మనం ఆలోచన చేస్తే రెండవదిగా మరి న్యాయాధిపతుల గ్రంథము 16:28 మనం చదివితే అక్కడ సంసోని విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ ఒక్కసారికి నన్ను బలపరుచు, దేవా ఈ ఒక్కసారికి నన్ను బలపరుచని సంసోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా జాగ్రత్తగా దేవుని మాటలు మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథంలో 16:28 మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడుతున్నాడు లేక ఈ ప్రార్థన చేస్తున్నాడని మనం ఆలోచన చేస్తే అప్పటికి సంసోను కన్నులు పెరికివేయబడి ఉన్నాయి. సంసోను ఒక మరి ఆ ఫిలిస్తీన్ల దేవత గుడిలో బంధించబడి ఉన్నాడు. తిరగలి విసిరేటువంటి సమయంలో ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. నిజంగా ఈ సంసోను గురించి మనం ఆలోచన చేస్తే ఒకప్పుడు ఆయన గొప్ప బలాఢ్యుడు, ఒక గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో దాదాపు 1,000 మందిని చంపిన బలాఢ్యుడు, ఫిలిస్తీన్ల యొక్క గవని తలుపులను విరక్కొట్టి దూరంగా పడవేసినటువంటి వాడు, దాదాపు 300 నక్కలు పట్టుకుని వాడి తోకలను మరి ఆ జతలు జతలుగా 2 నక్కలను కట్టి ఫిలిస్తీన్ల పంట పొలాలను మరి కాల్చినటువంటి వాడు ఈ సంసోను. ఇంత బలాఢ్యుడు, తన మీదున్న అభిషేకాన్ని మరి ఆయన గుర్తించక వేశ్యలతో సాంగత్యం చేశాడు. దేవుడు ఏదైతే ద్రాక్ష చెట్టు నుండి వచ్చేటువంటిది ఏది కూడా ముట్టకూడదని చెప్పాడో మరి ద్రాక్షరసం తాగేవాడుగా ఉన్నాడు. అలాగే నీ తలపైకి మంగళకత్తి రాకూడదని చెప్తే అదే మంగళకత్తి చేత ఆ డెలీలా గుండు గీయడం జరిగింది. ఇప్పుడు దేవుని అభిషేకాన్ని, దేవుడిచ్చేటువంటి బలాన్ని సంసోను పోగొట్టుకున్నవాడుగా మరి కనబడతా ఉన్నాడు. ప్రియులారా ఈ లోకంలో దేవుడిచ్చిన అభిషేకం అన్నిటికంటే విలువైంది. నీకు ప్రార్థనా అభిషేకం ఉందా? వాక్యాన్ని బోధించే అభిషేకం ఉందా? పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా? ఈ అభిషేకాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఈ అభిషేకాన్ని ఇంకా మనం బలపరుచుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మనం పోగొట్టుకునే వారంగా ఉండకూడదు. సంసోను ఇప్పుడు ఆ అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, ఫిలిస్తీన్ల చేతిలో బంధించబడ్డాడు. ఆ దళీలా అంటుంది, ఫిలిస్తీన్లు వస్తున్నారు సంసోను అనగా ఎప్పట్లాగే విరజిమ్ముకుందాం అనుకున్నాడు, కానీ యెహోవా అతన్ని ఎడబాసినని అతనికి తెలియపోయింది. ఇప్పుడు సాధారణ మనుషుడుగా బంధించబడ్డాడు, గుండి గీయబడింది, అలాగే కళ్ళు పెరికివేయబడ్డాయి, తిరగలి విసిరేవాడిగా మరి తిరగల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యో దేవా నేను పాపం చేసిన వాణ్ణి, నేను అతిక్రమం చేసిన వాణ్ణి, ప్రభువా ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవడానికి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి మరి దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఈ విధంగా మొరపెడుతున్నాడు. దేవా ఈ ఒక్కసారికి నన్ను బలపరచము. ఆ చిన్న ప్రార్థన, హృదయంలోంచి వచ్చిన ఆ చిన్న కేక, ఆ హృదయపూర్వకమైన కేక దేవుడు విన్నారు. విని మరి సంసోన్ని బలపరచగా సంసోను ఆ గుడికి ఆధారమైనటువంటి 2 బలమైన స్తంభాలను ఆయన లాగివేయడంతో ఆ గుడి ఆ కూలిపోవడం, అక్కడున్న ప్రజలందరూ ఆ శిథిలాల కింద చనిపోవడం జరిగింది. దాదాపు మరి సంసోను తన జీవితకాలంలో చంపిన వారందరికంటే మరి చివరి సమయంలో ఎక్కువ మందిని చంపిన వాడిగా కనపడతా ఉన్నాడు. సరే ఏది ఏమైనా నన్నొక్కసారి బలపరచు అనేటువంటి ఆ చిన్న ప్రార్థన మరి దేవుడు అంగీకరించి సంసోన్ని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అలాగే ప్రియులారా హృదయపూర్వకమైనటువంటి చిన్న మొర దేవుడు ఆలకిస్తాడు అని ధ్యానం చేస్తా ఉన్నాం. మరి పేతురు ప్రార్థించి ప్రభువానని రక్షించమన్న ఆ చిన్న మొర దేవుడున్నాడు. సంసోను దేవా నన్ను బలపరచు అన్న ఆ చిన్న మొర దేవుడు విన్నారు. ఇక మూడవదిగా కూడా మనం చూస్తే కీర్తనల గ్రంథం 139వ కీర్తన 23వ వచనాన్ని మనం చదివితే దావీదు కూడా ఇలా ప్రార్థన చేస్తున్నారు. దేవా నన్ను పరిశోధించు, దేవా నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైంది ఏదైనా నాలో ఉంటే అది తీసివేయి ప్రభువా, నిత్య మార్గంలో నన్ను నడిపించన్నాడు. అక్కడ ఆయన పెట్టిన చిన్న మొర ఏంటో తెలుసా? దేవా నన్ను పరీక్షించుము, దేవా నన్ను పరిశోధించుము. ఎంత అద్భుతమైన మాటో కదా. నిజమే, గమనించండి ప్రియులారా, పవిత్రమైన జీవితంలో సాగిపోవుటకు పరిశుద్ధాత్మ వెలుగులో పరిశీలించుకోవడానికి ఈ ప్రార్థన మనకి చాలా అవసరమైనది. నిజమే, దావీదు దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను పరిశోధించు, నా యందు నీకు ఆయాసకరమైన మార్గములు ఏమైనా ఉంటే నాకు తెలియచేయి ప్రభువా అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, ఈ అంచె దినాల్లో ఆఖరి గడియల్లో మనమే నీతిమంతులు అని అనుకోక, మనమే గొప్పవారము, మనం ప్రార్థనా పరులు అని మనల్ని మనమే సమర్థించుకోక దేవుని సన్నిధిలో దావీదు వలె ప్రార్థన చేద్దాం. నిజమే, దావీదు ఉపకార బుద్ధి కలిగిన వాడు, దావీదు దేవుని చేత ఎన్నుకొనబడినవాడు, దావీదు దేవుని చిత్తానుసారమైన మనుషుడని దేవుని చేతే సాక్ష్యం పొందినవాడు. నిజంగా ఈ దావీదు రోజుకి 7 ప్రార్థన చేసే అనుభవం గలవాడని వాక్యం చెప్తుంది. అదేవిధంగా దావీదు ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నీటికి తన పరుపు తేలిపోతుందని చెప్పి కూడా దేవుని వాక్యంలో రాయబడింది. ఇంత చక్కటి మరి ప్రార్థనాపరుడు, ఉపకార బుద్ధి గలవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చిత్తానుసారమైన మనుషుడని సాక్ష్యం పొందినవాడు ఈ విధంగా ప్రార్థన చేయటం ఆశ్చర్యమే కదా. దేవా నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైంది ఏదైనా నాలో ఉంటే తీసివేయి ప్రభువా అని పశ్చాత్తాపడుతూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, దేవునికి మనం ఏ రీతిగా ఆయాసం పుట్టిస్తున్నామో, దేవుడు ఎంత కోపం తెచ్చుకుని తన ఖడ్గాన్ని మన మీదకి విడిచిపెట్టాడంటే మరి ఆయన దీర్ఘశాంతాన్ని మనం ఎంత హేళన చేసామో కదా. ఆలోచన చేద్దాం, ఇన్ని సంవత్సరాలుగా ఆయన దీర్ఘశాంతం మరి మన కొరకు కనిపెట్టుకున్నా, ఇంకా మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, ఆయన కోరిన జీవిత విధానం లేకుండా మనం నడుచుకున్నామేమో కదా. ఈసారైనా పశ్చాత్తాపడదాం. ఈ ఘోర విపత్తును చూస్తూనైనా ప్రభువా నన్ను పరీక్షించవా, ప్రభువా నన్ను పరిశోధించవా, నీకు ఆయాసకరమైన మార్గాలు ఏమున్నాయో అవి నాకు తెలియజేయి ప్రభువా, నేను ఒప్పుకుని విడిచిపెడతాను అయ్యా, నిత్య మార్గంలో సత్య మార్గంలో నన్ను నడిపించవా ప్రభు అని దేవుని పాదాలు పట్టుకుని దావీదు వలె ప్రార్థన చేద్దాం. దావీదు చేసిన చిన్న ప్రార్థన, దేవా నన్ను పరిశోధించుము అన్న ఆ చిన్న ప్రార్థన దేవుడు అంగీకరించారు కదా. కాబట్టి మనం కూడా అట్టి ప్రార్థన చేద్దాం. మరి యొక్క చిన్న ప్రార్థన లేక హృదయపూర్వకమైన చిన్న మొర మన వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. ప్రియులారా గమనించండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ యెషయా భక్తుడు కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను పంపుము, లేక ప్రభువా నేనున్నాను నన్ను పంపుమని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమైంది, ఏ సందర్భంలో ఈయన ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారని చెప్పగా దేవుడు తన భారాన్ని ఈ విధంగా ప్రకటన చేస్తున్నారు. నేను ఎవరిని పంపుదను, నా కోసం ఎవరు వెళ్తారు భూమి మీదకి, ఎందుకంటే అనేక మంది ప్రజలు నశించిపోతూ ఉండగా నా పక్షాన నా మాట వారికి తెలియచేసేది ఎవరు అని దేవుడు అడిగినప్పుడు యెషయా ప్రవక్త, అప్పటికే దేవుని అగ్ని చేత పెదవులు కాల్చబడిన వాడైనా ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, దేవా నేనున్నాను నన్ను పంపని. నిజమే, ఈ భయంకరమైన దుర్భర పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజు మరణ కేకలు, మరణ వార్తలు మనకు వినబడుతూ ఉన్నాయి మన కళ్ళ ముందే. మరి ఎంతోమంది ప్రజలు మరి ఆక్సిజన్ అందక కోడి గిలగిలా కొట్టుకుని ఆ ప్రాణం పోయేటప్పుడు ఎలా కొట్టుకుంటుందో అలాగ మనుషులు కోడి పిల్లల్లాగా గిలగిలా కొట్టుకుని చనిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవా నేనున్నాను, అయా నేను ప్రార్థన చేస్తాను, అయా నన్ను బలపరచని చెప్పి మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటానికి
నశించిపోతున్న మరి ఆత్మల పక్షంగా దేవునికి మొరపెట్టడానికి ప్రభు సన్నిధిలో సిద్ధపడదాం ప్రియులారా. నేనున్నానయ్యా, నేను ప్రార్థన చేస్తాను. నిజమే, సొదొమ గొమొర్రాలు నాశనం కాకుండా అబ్రహాము దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నారు. అయ్యా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతులను ఆ దుర్మార్గులతో కలిసి నీవు నాశనం చేస్తావా అని అబ్రహాం బ్రతిమలాడుతుంటే దేవుడు అన్నారు, 50 మంది నీతిమంతులు ఉంటే నేను కాపాడుతాను అబ్రహాం అన్నారు. అలా కాదయ్యా, ఒక 5 గురు తక్కువై 45 మంది ఉంటేనో 45 మంది ఉన్నా కాపాడుతాను. అలా కాదయ్యా, 40 మంది ఉంటేనో అయినా కాపాడుతాను. అలా కాదు ప్రభువా, దుమ్ముని ధూళిని నీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను. ఒకవేళ 30 మంది ఉంటేనో, 30 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలు కాపాడుతాను అబ్రహాం అని దేవుడు చెప్పారు. అలా కాదయ్యా, 20 మంది ఉంటేనో అని చెప్పన్నప్పుడు 20 మంది ఉన్నా కాపాడుతాను. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా నేను నీతో మాట్లాడడానికి తెగించానయ్యా, ఎందుకంటే నీతో మాట్లాడడానికి నేను సరిపోయిన వాళ్ళు కాదు, కానీ అయినా తెగించి మాట్లాడుతున్నాను. ఈ ఒక్క మారే మాట్లాడుతాను, ఇంకా మాట్లాడను ప్రభువా. 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా అని అడిగినప్పుడు దేవుడు అంటున్నారు, అబ్రహాం 10 మంది నీతిమంతులు ఉన్నా నేను ఖచ్చితంగా పట్టణాన్ని కాపాడుతానని చెప్పి దేవుడు మాట్లాడారు. నిజంగా మీరు అనుకోవచ్చు, ఇక్కడ అబ్రహాం ప్రార్థన ఫలించలేదు కదా, మరి దేవుడు ఆ సొదొమ గొమొర్రాల్ని నాశనం చేశారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నేనేమంటానంటే అబ్రహాం ప్రార్థన ఫలించిందంటాను. ఎందుకంటే ఆ పట్టణం అంతా కాపాడబడకపోయినా లోతు భార్య, లోతు కుమార్తెలు మరి కాపాడబడు నిమిత్తమై అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు దూతలను పంపించి ఆ పట్టణంలోంచి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. అందుచేత ప్రభువా, నన్ను పంపించు, నేనున్నాను అయ్యా, నేను మొరపెడతాను ఆ ప్రజల పక్షంగా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చివరిగా హృదయపూర్వకమైనటువంటి మరి భారంతో చేసిన మరి ఫ్రాన్సిస్ అనేటువంటి భక్తుడు ప్రార్థన మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. నిజంగా ఫ్రాన్సిస్ అనే భక్తుడు ప్రియులారా ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఏమనో తెలుసా, ప్రభువా నీ సమాధానం కలిగించువానిగా మరి నన్ను అనుదినం వాడుకో అని ప్రార్థన చేశాడు. ఇక ఆయన ప్రార్థనలు ఇలాగ రాయబడింది, ఎక్కడ ద్వేషం విస్తరించి ఉందో అక్కడ ప్రేమను విత్తనిమ్ము, అలాగే ఎక్కడ సందేహములు బయలుదేరుచున్నవో అక్కడ విశ్వాస విత్తనములు నాటనిమ్ము, అలాగే ఎక్కడ చింత కన్నీరు దుఃఖం కలదో అక్కడ నిరీక్షణ దీపము వెలగనిమ్ము అని ప్రార్థన చేశాడు. అంతేకాకుండా ఎక్కడ చీకటి అంధకారం ఉన్నదో అక్కడ సువార్త వెలుగు ప్రకాశింపనిమ్ము అని ప్రార్థన చేశాడు ఆయన. అదేవిధంగా ఎక్కడ ఆవేదన కలవరము కలదో అక్కడ సంతోషాన్ని నన్ను విత్తనిమ్మని ప్రార్థన చేశాడు. అలాగే దేవా, ఆదరణ వెతుకుతూ తిరుగుట మాని నన్నే ఇతరులకు ఆదరణకరముగా చేయనిమ్ము అని ప్రార్థన చేశాడు. ఇంకా ఆయన ఈ విధంగా ప్రార్థన చేశాడు, ఎవరూ నన్ను అర్థం చేసుకోలేదని అంగలార్చక నేను ఇతరులను అర్థం చేసుకున్నటకు అయా నాకు సహాయం చేయము అని ప్రార్థన చేశాడు. ఇతరుల ప్రేమను ఆశించి పరిగెత్తక ఇతరులను ప్రేమించే ఆ ప్రేమ ఓటగా నన్ను మార్చి ప్రభు అన్నాడు. అలాగే నేను పుచ్చుకుని వానిగా కాకుండా ఇచ్చేవానిగా ఎల్లప్పుడూ నన్ను చేయము, నన్ను సంపూర్ణంగా సమర్పించుకుని నిత్య జీవం పొందుటకు నన్ను నడిపించుము అని ప్రార్థన చేశాడు. నిజమే, ఈ అంచె దినాల్లో ఈ ప్రార్థన మనకు చాలా అవసరం. ఎక్కడ సమాధానం లేదో అక్కడ సమాధానం విత్తబడాలి, ఎక్కడ ప్రేమ లేదో అక్కడ ప్రేమ విత్తబడాలి, ఎక్కడ కన్నీరు చింత వేదన ఉన్నవో అక్కడ మరి దేవుని యొక్క సమాధానం సంతోషం అక్కడ ఉండునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఎవరో నన్ను అర్థం చేసుకోలేదని ఏడ్చేదానికంటే ఇతరులను మనం అర్థం చేసుకునే వారంగా ఉండడానికి ఇష్టపడదాం. కాబట్టి చిన్న హృదయపూర్వకమైన మొర కూడా దేవుడు వింటాడు అని మనం ధ్యానం చేశాం. పేతురు చిన్న మాట, ప్రభువా నన్ను రక్షించుము. సంసోను చిన్న మాట, ప్రభువా నన్ను బలపరచుము. అదేవిధంగా దావీదు చిన్న మాట, దేవా నన్ను పరిశోధించుము. అలాగే యెషయా ప్రవక్త చిన్న మాట, దేవా నన్ను పంపుము. ఈ మొర విన్న దేవుడు హృదయ అంతరంగాల్లోంచి వచ్చే నీ చిన్న కేక, చిన్న ఆవేదన కూడా విని సహాయం చేస్తాడు. ఈ వర్తమానం వింటున్నటువంటి సోదరి సోదరుడా, నువ్వే చీకట్లో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ పరిస్థితిని బట్టి
నిజంగా నువ్వు నలగొట్టబడుతున్నావో, నీ ఆవేదన చూసేవారు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావో, కానీ దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా రహస్యంలో నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కారుస్తున్న కన్నీరు, నువ్వు నలిగిపోతున్నటువంటి ఆ పరిస్థితి ఆయన చూస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు మొరపెట్టు హృదయపూర్వకంగా, దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఎవరెవరితో చెప్పుకున్నావు గంటల తరబడి, అయ్యా నా కష్టం ఇది అన్నావు, అలాగే అమ్మా ఇంత కష్టంలో ఉన్నావా అన్నారు. కానీ వాళ్ళు ఏమి చేయలేకపోవచ్చు. కనీసం అది నీ తల్లైనా, కనీసం నీ తండ్రైనా, కనీసం నీ అయిన వారైనా సహాయం చేయలేదేమో, కానీ దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ మాటలు దేవుడు మీ హృదయాల్లో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, విత్తబడిన వాక్యం నీ బిడ్డలందరి హృదయాల్లో ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో చిన్న హృదయపూర్వకమైన మొర కూడా మీరు విని సహాయం చేసిన దేవుడు. ఇదిగో మా ప్రియ బిడ్డలందరూ హృదయపూర్వకంగా కేక వేస్తున్నారయ్యా. వారున్న పరిస్థితులను బట్టి ఇదిగో నాయన ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ, నాయన ఒక్కపూట పనిచేసి ఎలా కుటుంబాన్ని పోషించాలో తెలియని పరిస్థితుల మధ్యలో, అలాగే కొంతమందికి ఏ పని లేక వాళ్ళు పెట్టుకునే హోటల్ పెట్టడానికి వీరు లేక, ఆ చిన్న చిన్న ప్రైవేటు కాలేజీల్లో నాయన తండ్రి ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళకి సరైన జీవనాధారం లేక, అలాగే తండ్రి ప్రభ తోపుడు బళ్ళ మీద నాయన వ్యాపారం చేసుకునే వాళ్ళు, అలాగే తండ్రి ప్రభు నాయన ఊర్లో తిరిగి బైకుల మీద నాయన చిన్న చిన్న వస్తువులు ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు నాయన ఎలా బ్రతకాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారయ్యా. అయ్యా హృదయపూర్వకమైన కేక నువ్వు వింటావు. ఓ పక్క నుంచి మరణ ఘోష, ఓ పక్క నుంచి ఎలా బ్రతకాలనే ప్రశ్న మనుషుల్ని ఆందోళన గురి చేస్తా ఉన్న ఈ సందర్భంలో మునిగిపోతున్న మా జీవితాలను హృదయపూర్వకంగా వేసి ఆ చిన్న కేక విని ప్రభా మీరు సహాయం చేసి పేతును లేవనెత్తినట్లుగా, సంసాన్ని బలపరిచినట్లుగా, మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ బలపరిచి ప్రభా నువ్వు గొప్ప దేవుడు అని, మంచి దేవుడు అని, మనసున్న దేవుడు అని, ప్రార్థన వినే దేవుడు అని మళ్ళీ మేము నిన్ను స్తుతించేలాగా మీరు గొప్ప కార్యం చేసి మహిం పొందమని, పెట్టబడిన మాటలు బిడ్డలకు మేలుకరంగా ఉంచమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామము సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆదరణ అన్యుని సహవాసం సదా మనకు తోడై ఉండి ఆయన కాపుదల భద్రత ఇచ్చి క్షేమం కలిగించి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.